అనగనగా ముప్పవరమనే గ్రామంలో బాలయ్య అనే యువకుడు ఉండేవాడు. వాడు ఆ ఊరి కరణం గారి ఇంట్లో పని చేసేవాడు. వాడికి పాటలు పాడటం అంటే మహా పిచ్చి. ఎప్పుడు ఏదో ఒక కూలి రాగం తీస్తూ పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే బాలయ్య గొంతు అస్సలు బాగుండదు. బాలయ్యను కరణం గారు ఒకసారి పక్కన కూర్చోబెట్టుకుని, బాలయ్య, నువ్వు పాడే పాటలు కర్ణ కఠోరంగా ఉంటాయిరా. నీ గొంతు పాటలు పాడటానికి సరిపోదు. పైగా నువ్వు అస్తమానం పాడి అందరిని విసిగిస్తున్నావు. యజమాని అలా చెప్పడంతో బాలయ్య చిన్నబుచ్చుకున్నాడు. తను పాడే పాటను ఎవరైనా బాలేదని అంటే బాలయ్యకు ప్రాణం చివుక్కుమనేది. ఇదిలా ఉండగా కరణం గారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ చంటి పిల్లాడు బాలయ్య పాడే పాటలు విని భయంతో గుక్కబెట్టి ఏడ్చేవాడు. దాంతో ఒకరోజు కరణం గారి భార్య బాలయ్యను పిలిచి, బాలయ్య, ఇన్నాళ్ళు నువ్వు పని బాగా చేస్తావు అనే కారణంతో నిన్ను భరించాం. ఇకపై నువ్వు పాటలు పాడటం మానకపోతే మా ఇంట్లో పని మానే అని నిర్మోహమాటంగా చెప్పేసింది. వాడు పాటలు పాడటం ఎప్పటికీ మానడు. ఇంతకు ముందు వాడికి చాలా సార్లు చెప్పాను, అందువల్ల వాడికి ఇవ్వాల్సిందిచ్చి పంపించే అని చెప్పాడు కరణం. అభిమానం దెబ్బతిన్న బాలయ్య పని మానేసి కరణం గారి ఇల్లు వదిలిపెట్టి అడవి బాట పట్టాడు. పాటలకు చెట్లు చేమలు తలలు ఊపుతాయని, బండరాళ్లు కూడా కరుగుతాయని బాలయ్య విన్నాడు. అలా నడుస్తూ ఉంటే చీకటి పడింది. చల్లని గాలి వీస్తుండటంతో ఒక బండరాయి మీద కూర్చొని ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా గొంతెత్తి బాలయ్య పాటలు పాడటం మొదలుపెట్టాడు. బాలయ్య పాడుతున్న పాటలు అక్కడే ఉన్న ఒక బ్రహ్మరాక్షసుడు విన్నాడు. వాడికి పెళ్లి కావలసిన పిల్ల రాక్షసి ఉంది, దానికి పెళ్లి కావటం లేదు. దాంతో బ్రహ్మరాక్షసునికి ఒక ఆలోచన వచ్చింది. ఈడెవడో బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నాడు, నా కూతురికి వీడి చేత ప్రేమ గీతాలు నేర్పిస్తే మంచిది, అప్పుడు అది ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాడు బ్రహ్మరాక్షసుడు. వెంటనే నిద్రపోతున్న బాలయ్యను తీసుకువెళ్లి తన గుహలో కూతురు ముందు పడుకోబెట్టాడు. తండ్రి, వీడెవడు వీడెవడు, వీడినెందుకు తీసుకొచ్చారు అని అడిగింది పిల్ల రాక్షసి. వీడుకు గొప్ప సంగీత విద్వాంసుడు, వీడు నీకు పాటలు నేర్పిస్తాడని తీసుకువచ్చాను. నువ్వు పాటకు తెరి అయితే నీ పాటలు విని నిన్ను పెళ్లి చేసుకోవడానికి జనం ఎగబడతారు అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. అప్పుడు పిల్ల రాక్షసి, ఆహనా పెళ్లి అంటా, ఓహనా పెళ్లి అంటా అని గంతులేస్తూ అరవసాగింది. ఆ హడావిడికి బాలయ్య నిద్రలేచాడు. వారిద్దరినీ చూసి కెవ్వమని అరిచాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు, భయపడకు, నిన్ను నేను ఏం చెయ్యను. అడవిలో నువ్వు పాడిన అద్భుతమైన పాటల్ని విన్నాను. నీలాంటి పాటగాడు మరొకడు ఉండనే ఉండడు. మా అమ్మాయికి నువ్వు పాటలు నేర్పాలి. అందుకు ప్రతిఫలంగా నువ్వు కోరినంత బంగారం ఇస్తాను. ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునే వాళ్లు కనబడేసరికి బాలయ్యకు చెప్పలేనంత సంతోషం కలిగింది. మా మనుషుల కంటే మీ రాక్షసులకు కళలంటే గౌరవం ఎక్కువగా ఉంది. మీ అమ్మాయికి తప్పకుండా పాటలు నేర్పుతాను. నువ్వు నీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పించు. ముఖ్యంగా దాని వయస్సుకు తగ్గట్టుగా ప్రేమ పాటలు నేర్పించు. నిన్ను ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. మరునాడు ఉదయం పిల్ల రాక్షసి బాలయ్య దగ్గరకు వచ్చి వాడి కాళ్లకు మొక్కి పాట నేర్చుకోవడానికి కూర్చుంది. బాలయ్య ఒక పాట పల్లవి చెప్పి అలా పాడమని చెప్పాడు. పిల్ల రాక్షసి పాడటం మొదలుపెట్టింది. అది పాడే పాట వింటుంటే కొండ మీద నుండి బండరాళ్లు దొరికినట్టు, ఉరుములు ఉరిమినట్లు భయంకరంగా తోచింది బాలయ్యకు. ఆపు, అంతలా గొంతు చించుకొని పాడకు, కాస్త చిన్నగా సన్నగా అందంగా పాడు. మళ్ళీ బాలయ్య ఒకసారి పాట పాడి వినిపించాడు. ఈసారి పిల్ల రాక్షసి ఉత్సాహంతో రెచ్చిపోయి మరింత భీకరంగా పాడసాగింది. బాలయ్యకు కడుపులో కిరికినట్టయింది. సరే, ఈరోజు ఇది సాధన చేయి, రేపు మళ్ళీ కొత్త పాట నేర్పుతాను అని చెప్పి నిద్రపోవడానికి ప్రయత్నం చేశాడు. పిల్ల రాక్షసి పాటలకు నిద్ర పట్టలేదు బాలయ్యకి. ఈలోగా బ్రహ్మరాక్షసుడు వచ్చి, మా తల్లి, ఎంత బాగా పాడుతున్నావు, కోయిల కూసినట్టుగా ఎంత బాగుందో అంటూ పిల్ల రాక్షసిని తెగ మెచ్చుకున్నాడు. అప్పటి నుండి ఆ గుహ బాలయ్యకు నరకంగా మారింది. పిల్ల రాక్షసి పాటల సాధనతో గుహ అంతా మారుమోగిపోయేది. ఒకరోజు తెగించి బ్రహ్మరాక్షసుడు, మీ అమ్మాయి గొంతు పాటలకి నప్పడం లేదు, నృత్యం నేర్పిస్తే మంచిది. అప్పుడు బ్రహ్మరాక్షసుడు మండిపడుతూ,
నువ్వు నా కూతురు పాటలు బాగా పాడుతుందని అసూయపడుతున్నావు. అది నిన్ను మించిపోతుందని నీ బెంగ అని తిట్టిపోశాడు. ఆ తరువాత బాలయ్య మళ్ళీ ఆ మాట మాట్లాడలేదు. పాటలు పాడటం వల్ల ఆనందం వస్తోంది, ఆత్మ సంతృప్తి కలుగుతోందని అనుకున్నాను. కానీ అదొక్కటే సరిపోదు. పాడే పాటలు ఇతరులను కూడా రంజింపజేయాలి. కర్ణ కఠోరంగా ఉంటే ఎవరూ ఆనందించరు అనే సత్యాన్ని బాలయ్య స్వానుభవంతో తెలుసుకున్నాడు. ఆ తరువాత ఒక రోజు తండ్రి కూతుళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉండగా బాలయ్య గుహ వదిలిపెట్టి తిరిగి కరణం గారింటికి వెళ్లిపోయాడు. ఏంట్రా బాలయ్య, మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కరణం గారి భార్య. అమ్మగారు, నాకు బుద్ధొచ్చింది. నా తప్పేంటో నాకు తెలిసొచ్చింది. ఇకపై పాటలతో మిమ్మల్ని విసిగించను. మీ ఇంట్లో పని చేస్తూ బతుకుతానమ్మా. బాలయ్యలో వచ్చిన మార్పుకు అందరూ ఆనందించారు. అనగనగా హస్తినాపురం గ్రామ శివారులో నారాయణ భట్టు అనే పండితుడుండేవాడు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. హస్తినాపురానికి దూరంగా గురుకుల ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవాడు. ఆయన వద్ద చాలామంది శిష్యులు విద్యనభ్యసించేవారు. నారాయణ భట్టు దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళందరిలో గంగాధరుడు అగ్రగణ్యుడు. అతను అన్ని శాస్త్రాల్లో ముందుండేవాడు. ఒకసారి నారాయణ భట్టు గంగాధరుణ్ణి పిలిచి, నాయనా, నాకు తెలిసిన శాస్త్రాలన్నీ నీకు నేర్పించాను. వాటిలో మంత్రతంత్ర శాస్త్రాలు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పుడూ అకారణంగా ఉపయోగించకు. సర్వజన ప్రయోజనం కోసం మాత్రమే నువ్వు నేర్చుకున్న విద్యను ఉపయోగించి సుఖంగా జీవించు. మీరు చెప్పినట్టుగానే చేస్తాను, మీకెప్పుడు తలవంపులు తీసుకురాను అని చెప్పి దేశాటనకు బయలుదేరి వెళ్లాడు గంగాధరుడు. గంగాధరుడు కొంతమంది మిత్రులతో కలిసి కాశీరాజ్యం వెళ్లి అక్కడ పండిత పరిషత్లో పండితులందర్నీ ఓడించి వారందరి ప్రశంసలు పొంది తిరుగు ప్రయాణమయ్యాడు. కొంత దూరం నడిచాక పాటలీపుత్రం వచ్చింది. పాటలీపుత్ర దేశాన్ని విరూపాక్షుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మం తప్పకుండా ప్రజలందర్నీ కన్నపిట్టల్లా చూసుకునేవాడు. గంగాధరుడు అనే మహాపండితుడు తమ దేశంలో అడుగుపెట్టాడని తెలుసుకుని ఆయనకెదురెళ్లి రాజాస్థానానికి ఆహ్వానించాడు విరూపాక్షుడు. గంగాధరుడికున్న శాస్త్ర పరిజ్ఞానం చూసి మురిసిపోయాడు. ఓ పండిత శ్రేష్ఠ, మీకు అభ్యంతరం లేకపోతే మా రాజ్యంలోనే ఉండి మా పిల్లలందరికీ శాస్త్రాలు బోధించగలరు. విరూపాక్షుడు చూపించిన ఆదరాభిమానాలకు ముగ్ధుడైన గంగాధరుడు పాటలీపుత్రంలో ఒక గురుకులం ఏర్పాటు చేసుకుని అక్కడ విద్యార్థులకు వేదవేదాంగాలు బోధించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత పాటలీపుత్రంలోనే చందన అనే యువతిని పెళ్లాడాడు గంగాధరుడు. ఆ నూతన దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించసాగారు. ఒక ఏడాది తిరిగేసరికి చందన గర్భం దాల్చింది. వారిద్దరూ తమకు త్వరలో పండంటి బిడ్డ పుట్టబోతున్నాడని కలగంటూ కాలం గడపసాగారు. వారికి ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. చందనకు గర్భం మధ్యలోనే పోయింది. వారిద్దరూ తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి చందన మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి కూడా గర్భం నిలవలేదు. ఈ విషయమై గంగాధరుడు ఎందరో జ్యోతిషులను సంప్రదించాడు. అనేకమంది పేరుమోసిన వైద్యులకు చందనను చూపించాడు. కాని ఎందుకలా అయిందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఒకరోజు చందన తన భర్తతో, ఏవండే, మనం ఎవరికో అపకారం చేస్తుంటాం, అందుకే ఇలా జరుగుతోంది. మనకు పిల్లలు పుట్టే యోగ్యత ఇక లేదంటారా? చందన, నువ్వేవీ కంగారు పడకు. మనకు బంగారం లాంటి పిల్లలు పుట్టి తీరుతారు అని భార్యను ఊరడించాడు గంగాధరుడు. అప్పట్నుండి గంగాధరుడు కంటిపై కునుకు లేకుండా చుట్టుపక్కలున్న పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా గమనించసాగాడు. కొన్నాళ్లకు చందన మళ్లీ మూడోసారి గర్భం దాల్చింది. అటువంటి సమయంలో ఒకరోజు అర్ధరాత్రి ఒక పిశాచం గంగాధరుడి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ పిశాచం తిన్నగా చందన పడుకున్న మంచం దగ్గరికెళ్లి ఆమె పొట్టపై నొక్కుతూ గర్భ విచ్ఛిత్తికి ప్రయత్నించసాగింది. అదలా చేయడం గంగాధరుడు చూసి కోపం పట్టలేక దాని దగ్గరికెళ్లి తన మంత్రశక్తులతో ఆ పిశాచాన్ని ఒక సీసాలో బంధించాడు. అప్పుడు ఆ పిశాచం ఏడుస్తూ తన కథంతా గంగాధరుడికి చెప్పుకోసాగింది. అయ్యా, నా పేరు మాధవ భట్టు. చిన్నతనంలో చదువుకోకుండా చెడు సావాసాలకు లోనే తిరుగుతూ ఉండేవాణ్ణి. యుక్త వయసు వచ్చేసరికి అనేక వ్యసనాలకు బానిసగా మారిపోయాను. చివరకు దొంగగా మారి ఎన్నో దారి దోపిడీలు చేశాను అంటూ చెప్పసాగింది ఆ పిశాచం. అప్పుడు గంగాధరుడు కోపంగా, నీ కథంతా పక్కన పెట్టు, ఒక్క మాట చెప్పు. నా భార్య గర్భం ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నావు? అయ్యా, నేనెన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డాను. ఎందరినో దారుణంగా హతమార్చాను. ఒకరోజు మీ గురువు నారాయణ భట్టుగారి అబ్బాయి శంకరం భట్టు మా ఊరి మీదుగా వెళ్తుంటే నిలువు దోపిడీ చేసి అతను అక్కడికక్కడే హతమార్చాను.
ఆ విషయం తెలుసుకున్న నారాయణ భట్టు తన కొడుకు చనిపోయాడనే విషయం తట్టుకోలేక తక్షణమే నన్ను పిశాచిగా మారమని శపించారు. ఆయన కాళ్ల మీద పడి క్షమించమని అనేక విధాలుగా ప్రార్థించాను, కానీ ఆయన కనికరించలేదు. అప్పుడు ఆయన్ను కనీసం శాప విమోచనం చెప్పమని అడిగాను. దానికి ఆయన, నా శిష్యుడు గంగాధరుడు పాటలీపుత్రంలో స్థిరపడ్డాడు, అతడక్కడే నీకు శాప విమోచనం కలిగించగల సమర్థుడు. అప్పుడు గంగాధరుడు మరింత కోపంగా, నువ్వు పిశాచమైనప్పటికీ బుద్ధి రాలేదు. శాప విమోచనం పొందాలని నా దగ్గరకు వస్తూనే నాకు అపకారం తలపెట్టావు. నీకు నేనేం సాయం చేయలేను. అయ్యా, మీరలా అనకండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎన్నోసార్లు మీ చుట్టూ తిరిగాను, కానీ మీరు నన్ను గుర్తించలేదు. మీకు అపకారం తలపెడితే గానీ మీరు నా వైపు దృష్టి పెట్టలేదు. మొదట 2 సార్లు మీరు నన్ను గుర్తించలేదు. 3వ సారి మీరు రావడం చూసి నేను అలా నటించానంతే. అంతేకాదు, ఈసారి నేను మీ భార్య గర్భం విచ్ఛిన్నం చేయలేదు. మీరు నాపై దయతలిచి నాకు శాప విముక్తి కలిగించండి. అప్పుడు గంగాధరుడు, ఒక్క మాట చెప్పు, నువ్విప్పటి నుంచైనా బుద్ధిగా ఉంటావా? మీరెలా చెప్తే అలా నడుచుకుంటాను. అప్పుడు గంగాధరుడు కొన్ని మంత్రాలు చదివి తన చేతిలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు పిశాచ్ మీద చల్లాడు. వెంటనే పిశాచానికి శాప విముక్తి కలిగింది. శాప విముక్తి కలిగిన వెంటనే మాధవ భట్టుకు అసలు రూపం వచ్చేసింది. ఆ తర్వాత మాధవ భట్టు గంగాధరుడి దగ్గర శిష్యరికం చేసి సర్వశాస్త్రాలు అభ్యసించి జనమందరికీ ఉపకారం చేస్తూ మంచివాడిగా పేరు గడించాడు.